సీసీ కెమెరాలు లేవు కాబట్టి రాజుగాడు రూపని ఈ రూంలో కూర్చోబెట్టాడు. అది నేను ముందే గెస్ చేసి ఈ సీసీ కెమెరా పెట్టాను. ఎలాగూ సీసీ కెమెరా లేదు అన్న గుడ్డి ఆలోచనతో రాజు రూపని ఈ రూమ్లో డిజైన్స్ వేసుకోమని కూర్చోబెట్టాడు. నిజంగా నువ్వు సూపర్ గౌతమ్. గౌతమ్, త్వరగా డిజైన్స్ని మనం చూసేసి రీడిజైన్ చేసేయాలి. రూప డిజైన్స్ కంటే ముందు మన డిజైన్స్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు విజయంతో మనం హ్యాపీగా ఉంటే అవమానంతో ఆ రూప బాధగా ఉంటుంది. రూప ఆ సిచ్యువేషన్లో ఉండటం నేను ఖచ్చితంగా చూడాలి. ఇదంతా ఎలా జరిగింది అని తల బద్దలు కొట్టేసుకోవాలి. నిజంగానే రూప మనసు, గౌతమ్ మనసు ఒకేలా ఆలోచిస్తున్నాయి అనేలాగా రాజుకి పూర్తిగా క్రియేట్ అయిపోవాలి. పద గౌతమ్, త్వరగా. వీడియో లేకపోవడం ఏంట్రా ఫోన్లో? ఎలా డిలీట్ అయ్యా నాకు అర్థం కావట్లేదు మమ్మీ. అనవసరంగా మీ మావయ్య ముందు ఓవర్ యాక్షన్ చేసాం, మళ్ళీ వెధవలమయ్యాం. మీ మావయ్యతో మాట్లాడే ముందు ఒకసారి ఫోన్ చెక్ చేసుకోవాలిగా. అయినా నీ ఫోన్ నువ్వు కాకుండా ఎవరు తీయరు కదా. వీడియోస్ ఎలా డిలీట్ అయ్యాయి? అసలు ఎంత ఊహించాంరా, ఆ వీడియో మీ మావయ్య చూస్తుంటే ఈ పాటికి రూపకి ఎన్ని చుక్కలు చూపించాలనుకున్నానో అన్ని చుక్కలు చూసేది. ఛా, అంతా స్పాయిల్ అయిపోయింది. వీళ్ళేంటి నా మీద ఇంత పగ పెట్టుకుని ఉన్నారు? ఎవరు డిలీట్ చేశారు మమ్మీ? నేనే అమ్మాయి గారు. అమ్మాయి గారు విను, మళ్ళీ నాకు దొరక్కపోరు. ఈసారి మావయ్య ముందు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా. ఆ రాజుగాడికి రూపాన్ని దూరం చేయడమే పనిగా ఉంటాను నేను. సరే, ఈసారి ప్రూఫ్స్ ఏమైనా దొరికితే సేఫ్ సైడ్కి నా ఫోన్కి కూడా పంపించు. ఒక ఫోన్లో మిస్ అయినా ఇంకో ఫోన్లో ఉంటాయి. అలాగే చేద్దాం మమ్మీ. పద. మందారం, అసలు నీకు ఆ వీడియో గురించి ఎలా తెలుసు? నువ్వెలా డిలీట్ చేసావు? థ్యాంక్ యూ మందారం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నేను రాజు కలిసిన్న వీడియోని నాన్న చూసుంటే మళ్ళీ జన్మలో రాజుని కలవనిచ్చేవారే కాదు. మందారం, నువ్వు చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు మందారం. అమ్మాయి గారు, నాకు కష్టమొచ్చిన ప్రతిసారి నా వెనుక మీరున్నారు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? థ్యాంక్ యూ మందారం. గౌతమ్, డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి గౌతమ్. ఈసారి కూడా రూపని బోల్దా కొట్టించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగైనా ఫ్యాషన్ షోలో ఈ డిజైన్ వేర్నే తీసుకురావాలి. ప్రపంచం అంతా ఈ గౌతమ్ టాపికే హాట్ టాపిక్ అవ్వాలి. సో ఈ డిజైన్స్ అన్ని కూడా నేను. ఇది కూడా బాగుంది. యా, హై గౌతమ్, మీ గురించి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. టీ కాఫీ ఏమైనా తెప్పించమంటారా? పర్లేదండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ డిజైన్స్ చూపించండి.
మీరేమన్నా చూపించాలంటే ముందు మీరే చూపించండి, మళ్ళీ నన్ను అంటారు. గౌతమ్ ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు? మళ్ళీ అమ్మాయి గారు చేసిన డిజైన్స్ విషయంలో ఏదైనా కాపీ చేస్తుంటాడా? పర్లేదు, నువ్వు స్టార్ట్ చేయి. ఓకే 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 సార్, హా వెల్కమ్ ఆన్ దిస్. గౌతమ్ గారు, డిజైన్స్ బాగున్నాయండి. కానీ ముందు ఎక్కడో చూసిన ఫీలింగ్ కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడో చూడడమేంటి? నైట్ అంతా నేనే స్వయంగా కష్టపడి గీశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరిక్కడ? అవును సార్, ఈ కంపెనీలో మా కంపెనీకి సంబంధించిన డిజైన్స్ కాపీ కొట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. సార్, ఈ డిజైన్స్ అన్నీ మా కంపెనీవి. ఎన్ఎస్ఆర్ మోడలింగ్ కంపెనీలో రిజిస్టర్ చేసుకున్న డిజైన్స్ ఇవి. ఏంటి గౌతమ్ గారు, ఇది మార్కెట్లో మీకు చాలా మంచి పేరు ఉంది, కానీ మీరు ఇలా కాపీ కొడతారని మేము అసలు అనుకోలేదు. సార్, నేను కాపీ కొట్టలేదు సార్, నైట్ అంతా నేనే కష్టపడి డిజైన్ చేశాను. ఏంటి, మీరు గీశారా? మీరే గీశాను అంటారు? ఇది చూడండి, వీటిని ఏ మెటీరియల్తో డిజైన్ చేశారు? దీనికి మీరు అనుకున్న లాస్ట్ స్కెచ్ ఏంటి? దీనికి లెంత్ అండ్ విడ్త్ విషయంలో మీరు అనుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడున్న ప్రతి డిజైను ఒక కాన్సెప్ట్ తరఫున చేయబడ్డాయి. అసలు డిజైన్ అంటేనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేస్తారు, ఆ విషయం తెలుసా మీకు? సారీ సార్, సారీ ఫర్ ద ఇంటరప్ట్. ఈయన ఈ మధ్య మా కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. ఆయన వల్ల జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో రాజుగారు, మీరు క్షమాపణ అడగడం ఏంటి? మీ గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంది. అలాంటి మీ కంపెనీలో ఇలా జరుగుతుంది అంటేనే వేరే ఎవరి వల్ల తెలుసు కాబట్టే నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో కలుస్తానని నేను అస్సలు అనుకోలేదు. వీ షుడ్ మీట్ అగైన్ సార్. ఇట్స్ ఓకే. ఆర్ఆర్ కంపెనీ మీదున్న అభిమానంతో నిన్ను వదిలేస్తున్నాను, లేదంటే కేసు పెట్టి అరెస్ట్ చేయించేవాణ్ణి. ఇదేం బాగలేదు గౌతమ్ గారు, మేము బయలుదేరుతాం. ఒక నిమిషం సార్. ఈ డిజైన్స్ చూడండి.
ఇదేంటి, డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ వేరే ఉన్నాయి, అక్కడ చూస్తే వేరే ఉన్నాయి. అంటే ఇదంతా కావాలనే నన్ను పిచ్చోన్ని చేయడానికి చేశారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి రాజుగారు, ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇవి మా కంపెనీ డిజైనర్ రూపా గారు డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ మోడల్స్ని ప్రపంచం అంతటా ఇండియన్ ట్రెడిషన్ని పరిచయం చేసేలా డిజైన్ చేశాం. మన దేశంలోనే ఎంతోమంది చేనేత కార్మికులు బట్టలు నేస్తున్నారు. ఆ బట్టలు వాళ్ళ ఇళ్లలోనే గుట్టలు గుట్టలుగా పడుంటున్నాయి సార్. అందుకే ఆ బట్టల ప్రాముఖ్యత ప్రపంచం అంతా తెలియాలనే సదుద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నాం. ఈ బట్టలు కేవలం స్టైల్ కోసమే కాకుండా సీజన్ని బట్టి బాడీని సంరక్షించే గుణాలు కూడా ఉన్నాయి సార్. కంఫర్ట్గా ఉంటాయి. మొత్తం మిషనరీతో నడుస్తున్న ఈ రోజుల్లో చేనేత కార్మికులు నేస్తున్న బట్టలతో డిజైన్ చేశాం. చాలా బాగా చెప్పారు రాజుగారు, గుడ్ కాన్సెప్ట్. మీరు అలాగే ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ. రాజు, నేను అడిగినట్టు నువ్వు రూమ్ అరేంజ్ చేయడం వల్ల గౌతమ్ని బోల్తా కొట్టించగలిగాం. మీరు కూడా సూపర్ స్మార్ట్గా థింక్ చేశారు అమ్మాయి గారు. సీసీ కెమెరాస్ని దృష్టిలో పెట్టుకొని వేరే డిజైన్స్ గీసేసి అవి మనమేనని క్రియేట్ చేసి గౌతమ్ ఆశల మీద నీళ్లు చల్లారు. మీరిద్దరూ తెలివైన వాళ్ళు కలిసి పనిచేస్తే ఎదురుగా ఉంది ఎవరైనా సరే ఓడిపోతారు సార్ వాడు. నిజంగా అమ్మాయి గారు, ఇదంతా నాకు కూడా థ్రిల్లింగ్గానే ఉంది. నాకు తెలిసినంత వరకు చెన్నై వాళ్ళని డిజైన్స్తో బురుడి కొట్టిద్దాం అనుకున్నాం, కానీ తెల్లారేసరికి ఆ కంపెనీ వాళ్ళు మన కంపెనీకి ఎలా వచ్చారు? నేనే పిలిపించాను రాజు. హూస్ దిస్? నమస్తే అండి. నేను మీకు సంబంధించిన డిజైన్స్ని ఒక దుర్మార్గుడి కోసం యూజ్ చేస్తున్నారు. రేపు ఉదయాన్నే నేను చెప్పిన అడ్రస్కి మీరు వచ్చేయండి. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. ఓకే. ఇంత జరుగుతుందా? అమ్మాయి గారు, ఏమో అనుకున్నాను కానీ మీది మాస్టర్ మైండ్ అసలే. మరి నీ అర్ధాంగిని తెలివితేటల్లో నీలో సగం ఉండాలి కదా రాజు. రూపా, నన్నే చీట్ చేస్తావా? హలో మిస్టర్ గౌతమ్, ఎవరు ఎవరిని చీట్ చేశారు? ఎవరికీ తెలియకుండా రూమ్లో సీసీ కెమెరాని పెట్టడాన్ని ఏమంటారు గౌతమ్? సీసీ కెమెరా ఉందని నేను గమనించిన తర్వాతే వేరే డిజైన్స్ చేశాను. అవి
మక్కి మక్కి భలే దింటావు గౌతమ్. కాపీ కొడితే కొట్టావు గౌతమ్, మరీ అంత చీప్ గానా? అంత చీపా నువ్వు? ఇంతకు ముందు నేను కష్టపడి చేసిన డిజైన్స్ ని కొట్టేసి రీడిజైన్ చేసి నన్ను రాజుని అందరి ముందు తలదించుకునేలా చేశావు కదా గౌతమ్. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న కాన్సెప్ట్తో మోసగాడికి మోసంతోనే బదిలిచ్చాను. చాలా పెద్ద తప్పు చేశావు రూప, అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. రే గౌతమ్, అమ్మాయి గారిని తాకాలంటే ముందు నన్ను దాటాలి. జోకులేయడం మానేసి పంచూసుకోపో. డిజైన్స్కి సంబంధించిన వాళ్ళు లీగల్గా ముందుకెళ్లారంటే కేసు అవుతుంది గౌతమ్, నిన్ను బొక్కలో వేస్తారు. మోసం చేయడం నీకే కాదు, మాకు కూడా తెలుసు అని నీకు తెలియచేయడానికి ఒక శాంపిల్ వదిలాం. ఇక మీదట ఇలాంటి ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా ఉండు గౌతమ్. అనవసరంగా ఇలాంటి పనులు చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి నీకు అసలు సంబంధం ఏంటన్న అనుమానాలు క్రియేట్ చేయకు. అసలే నీ మీద నాకు డౌట్ ఉంది. అమ్మాయి గారు, అనవసరమైన విషయాల గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, వీడి గురించి అస్సలు ఆలోచించకండి. సర్వాడు, మీరు రూపమ్మ కలిసి భలే ఇచ్చారు. గురుడికి మైండ్ పోయింది. అమ్మాయి గారు, ఫ్యాషన్ షోలో మన ఆర్ఆర్ బ్రాండ్ని ప్రజెంట్ చేస్తాం. మన బ్రాండ్ డిజైన్స్ అన్నీ అదిరిపోవాలి. ఏ డిజైన్కి ఏ క్లాత్ బాగుంటుంది, ఏ క్లాత్కి ఏం డిజైన్ చేయొచ్చు అనేది మొత్తం మీరే చూసుకోవాలి. అలాగే రాజు. మురుగా సార్ పదండి. ఇద్దరూ కలిసి నిన్ను బాగా దెబ్బ కొట్టారు కదా గౌతమ్. కొట్టని రేణుక, వాళ్ళెంత గట్టిగా కొడితే నాలో అంత కసి పెరుగుతుంది. ఫ్యాషన్ షోలోనే వాళ్ళిద్దరికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. అసలు ఈ ఫ్యాషన్ షోలో ఆ రాజుగాడు తన బ్రాండ్స్ని ఎలా షో చేస్తాడో, ఎలా సక్సెస్ అవుతాడో నేను చూస్తాను. నాకు కావాల్సింది కూడా అదే కదా గౌతమ్. రూప డిజైన్స్ మార్కెట్లోకి వెళ్ళకూడదు. ఈ మందారంకి కట్టుకున్న మొగుడిననే కనికరం కూడా లేదు. పైగా మొగుడితో రోడ్ల మీద చెత్తుడి పెంచడం పెద్ద గొప్ప అనుకుంటుందేమో. ఏమైంది దీపక్, ఎందుకలా ఉన్నావు? ఏమైందని అడిగితే ఏం చెప్పను మమ్మీ, నీకు కూడా తెలుసు కదా నా బాధేంటో. రోడ్ల మీద చెత్తూడుస్తూ ఉంటే అందరూ నన్ను చూస్తుంటే చాలా అవమానంగా ఉంది మమ్మీ. దాంతోపాటు ఆ దుమ్ము ధూళికి దగ్గి దగ్గి పోయేలా ఉన్నాను. 40 లక్షలు తీసుకున్నావుగా దీపక్, ఆ డబ్బు తిరిగి చెల్లించే వరకు నీకు తప్పదు. రోడ్ల మీద ఊడుస్తూ 40 లక్షలు ఎప్పటికి సంపాదించాలి మమ్మీ? అయినా 40 లక్షలు నేను ఒక్కడే ఖర్చు పెట్టుకున్నానా? నీకు కూడా నగలు తెచ్చిచ్చాను కదా. అంటే ఏంట్రా నువ్వు అనేది? ఇప్పుడు నన్ను కూడా రోడ్లు ఊడవమంటావా ఏంటి? అది కాదు మమ్మీ,
ఈ దుమ్ము దూళి నుండి నన్ను బయటపడేలా చూడు. ఏదో ఒకటి చేసే 40 లక్షలు కట్టేయాలి మమ్మీ. కట్టేద్దాం దీపక్, కట్టేద్దాం.